శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రావూరు మండలంలో ఓబుల్ అయ్యపల్లి గ్రామంలో క్రైస్తవ మందిరాన్ని ప్రముఖ పారిశ్రామికవేత్త బండి వేణుగోపాల్ రెడ్డి సందర్శించి ప్రహరీ గోడ నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం దైవ సేవకులు ప్రత్యేక ప్రార్థన నిర్వహించి బండి వేణుగోపాల రెడ్డిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి దైవ సేవకులు మాట్లాడుతూ డిసెంబర్ 25వ తేదీన తెలుగు బాప్తిసం చర్చిలో పండగ పర్వదినాన క్రైస్తవ సోదరి సోదరీమణులకు ప్రముఖ పారిశ్రామికవేత్త బండి వేణుగోపాల్ రెడ్డి బట్టలు పంపిణీ చేశారని, అలాగే ఆయనను తమ చర్చి ప్రహరీ గోడ నిర్మాణానికి సహాయం చేయాలని అడగగా వెంటనే స్పందించిన ఆయన తన సొంత నిధులతో తమ గ్రామానికి విచ్చేసి చర్చి ప్రహరీ గోడ నిర్మాణానికి భూమి పూజ చేశారన్నారు. ఈ సందర్భంగా ఆయనకు తెలుగు బాప్తిసం చర్చి సంఘం ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో లక్కాకుల శ్రీరాములు, దాసరి చంద్రయ్య, మురాల రత్నయ్య, క్రైస్తవ సోదరులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. రాపూరు మండలం ఓబులేపల్లిని చిన్న గ్రామాన్ని ప్రేమించి మరి అతిథులుగాను సహాయకులుగాను మరి బండి కృష్ణారెడ్డి కుమారుడైన ఏనుగోపాల్ రెడ్డి గారు మా మధ్యకి డిసెంబర్ నెలలో వచ్చి మేము మీకు ఏమి కావాలి అని మమ్మల్ని అడిగినప్పుడు అయ్యా మేము పేదలము మరి దేవుణ్ణి ఆరాధించుకుంటున్నాము మాకు మందిరానికి పారీ గోడ కావాలి అని అన్నప్పుడు అయ్యగారు మీకు తప్పకుండా నేను మీకు చేస్తానని మాటిచ్చాడు. మాట ఇవ్వడమే కాకుండా ఈ దినమున ఆ పనిని చేయడానికి ఆయన మా మధ్యకు వచ్చి మమ్మల్ని ప్రేమించాడు, మా గ్రామాన్ని ప్రేమించాడు. మేము అన్ని విషయాలలో కూడా బాగుండాలని, మేము ముందుకు నడవాలని, మీకు చదువు విషయంలో కానీ భౌతికమైన అక్కర్ల విషయంలో కానీ నేను మీకు ముందుండి మిమ్మల్ని నడిపిస్తానని మాకు భరోసా ఇచ్చి మిమ్మల్ని నడిపిస్తున్నందుకు అయ్యగారికి అయ్యగారి కుటుంబానికి తనతో కలిసి నడుస్తున్న ప్రతి ఒక్కరికి మేము ప్రభునామంలో వందనాలు చెల్లిస్తూ అయ్యగారితో మేము కలిసి మా జీవిత కాలం అంతా కూడా ఆయనతో పనిచేయాలని మేము మనవి చేస్తూ సమయాన్ని ముగిస్తూ స్తోత్రములు కలుగునుగాక. ప్రభు ప్రేరేపణతో బండి కృష్ణారెడ్డి గారి కుమారుడు వేణుగోపాల్ రెడ్డి గారిని దేవుడు ప్రేరేపించి ఈ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చి దగ్గరికి రప్పించి ఇక్కడ అవసరాలన్నీ కూడా గమనించి ఇక్కడ ఒక ప్రాకారం ప్రహరీ అవసరమని, ఈ చర్చి ఎక్స్టెన్షన్ అవసరమని, ఇంకా పేదలకు కూడా ఇంకా కొన్ని అనారోగ్య పరిస్థితుల్లో కానీ పేదరికంలో కానీ బట్టల విషయంలో కానీ అన్నిటిలో కూడా దేవుడు ఆ బిడ్డని ప్రేరేపించి వేణుగోపాల్ రెడ్డి గారిని ఈ సంఘక్షేమం కొరకు, సంఘానికి వస్తున్న విశ్వాసుల కొరకు, చుట్టుప్రక్కల ఉన్న ఇరుగు పొరుగు వారి కొరకు కూడా ఆయన ఎంతో ప్రేమతో దేవుని ప్రేమను చూపించి అవన్నీ కూడా నిర్మాణం చేయడానికి ఆయన ఎంతో పూనుకొని ఆయన కష్టార్జితంలో నుండి ఈ ప్రాకారం అనగా మందిర చుట్టూ ప్రహరీ కానీ ఈ ఎక్స్టెన్షన్ విషయంలో కానీ పేదలకి బట్టల విషయంలో కానీ ఈ చుట్టుపక్కల గ్రామంలో ఉండే ప్రతి ఒక్కరికి పేదలందరికీ కూడా ఆయన సహసహకారాలు అందిస్తూ ఆయన కేవలం చేతి కష్టార్జితంలో నుంచి దేవుడిచ్చిన దాంట్లో నుంచే ఇక్కడ అన్నీ కూడా ఈ వసతులు వనరులు అన్నీ కూడా ఏర్పాటు చేసినారు. అందును బట్టి దేవుని నామంలో మరి వేణుగోపాల్ రెడ్డి కుటుంబం విషయం కానీ ఆయన చేస్తున్న పనిలో వ్యాపారం విషయంలో కానీ అన్నిటిలో కూడా దేవుడు సహాయం చేయాలని మేము ఈ చర్చి పక్షంగా కోరుకుంటూ ఉన్నాం. ఇంకా కూడా అనేక కార్యక్రమాలు దేవుడు ఏదైతే తలంపులు ఇస్తాడో వేణుగోపాల్ రెడ్డి గారికి అవన్నీ కూడా దేవుడి ద్వారా ఆయన ఈ యొక్క రెడ్డి గారు చేసి ఇక్కడంతా కూడా ఈ ప్రజలంతా కూడా తృప్తిపరచాలని మేము కోరుకుంటూ ఉన్నాం. అలాగే మరి ప్రతి పనిలో మరి ఎక్కువ తక్కువలున్నా ఎత్తు పల్లాలున్నా అన్ని కూడా దేవుడి మీదనే ఆధారపడి దేవుడు ఏ పరిస్థితులు ఉన్నా ఎప్పుడైనా దేవుడే నన్ను నడిపిస్తాడు, ఆయనే నాకు
మహిమ తెస్తాడు దేవునికి మహిమ తెచ్చే బిడ్డగాను వాడుకుంటాడు అనే దృక్పథంతో మరి వేణుగోపాల్ రెడ్డి ముందుకు సాగాలని మేమంతా కోరుకుంటున్నాం అలాగే మా ప్రేమలన్నీ కూడా ఎప్పుడూ కూడా వేణుగోపాల్ రెడ్డికి నిరంతరము ఈ సంఘపక్షంగా చర్చిపక్షంగా ఉంటాయని అలాగే గ్రామంలో కూడా మేము భాగమై ఉన్నాం కాబట్టి గ్రామస్తులందరికీ సహాయ సహకారాలు అందిస్తున్న వేణుగోపాల్ రెడ్డికి మేమందరం సహాయ సహకారాలు అందించి మరి ప్రభు ప్రేమను బట్టి మరి ఆ రక్షణ గుడు కిందకి వారందరూ వచ్చి సంతోషంతో యుగ యుగాలు ప్రభుతో ఉండాలని భూమి జీవించినంత కాలము మేమందరం కలిసిమెలిసి సంతోషంగా వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో మేమందరం ముందుకు సాగుతామని మేము సెలవిస్తూ మేము ఆ యొక్క మీకు ప్రమాణం చేస్తూ ముందుకు సాగుతాము ఆ విధంగా వేణుగోపాల్ రెడ్డి దేవుడు ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ వేణుగోపాల్ రెడ్డికి వందనాలు చెల్లిస్తూ పూజిస్తూ ఉన్నాము.